శ్రీహరిపురం కోరమండల్ 60వ వార్డు గొల్లపాలెం కాలనీ అందు ఉన్న హరిహర క్షేత్రంలో శివాలయము, శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, సంతోషిమాత, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి వార్లు కొలువయున్న ఈ హరిహర క్షేత్రంలో ఈరోజు కార్తీక సోమవారం 2వ వారం పూజా కార్యక్రమములు, అభిషేకములు శివాలయంలో శివునికి అత్యంత వైభవంగా జరిగినవి. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈశ్వరుణ్ణి దర్శించుకున్నారు. హరిహర క్షేత్రం ఆలయ కమిటీవారు భక్తుల స్వహస్తాలతో పాలు పోయగా నేరుగా శివలింగంపై పడే విధంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసి ప్రజల యొక్క మన్ననలను ఆలయ కమిటీవారు పొందారు. ఆలయ కమిటీవారు ఈ హరిహర క్షేత్రంలో ప్రజల సౌకర్యార్థము కార్తీక మాసం నెల రోజులు ప్రతిరోజు ఉదయం గోత్రనామాలతో పూజ చేయుట, కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంకాలం బిల్వార్చన, కార్తీక మాసంలో 2వ సోమవారమైన ఈ రోజున కార్తీక పౌర్ణమి స్వామివారిని నగర ఊరేగింపు అనంతరం జ్వాలాతోరణం నిర్వహించబడును అని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ హరిహర క్షేత్రంలో ఆలయంలో ప్రతి నెల ఒక రోజున అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ ఎం భాస్కర్ రావు, వైస్ ప్రెసిడెంట్ పి అనసూయ, సెక్రటరీ ఎస్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. సార్ చూడండి, శ్రీనివాసరావు అండి. ఈ హరిహర క్షేత్రంలో గత 4 సంవత్సరాలుగా శ్రీ రామలింగేశ్వర స్వామి అత్యంత నిర్వహిస్తున్నాను. ప్రతి సంవత్సరం మా దేవాలయం కార్తీక మాసంలో కన్నుల పండుగగా విశేషమైనటువంటి పూజలు, గౌరీ కళ్యాణం మరియు ద్వారాధారణ మహోత్సవాలు, లక్ష బిల్వార్చన, ప్రతిరోజు సాయంత్రం స్వామివారికి 108 బిల్వపత్ర పూజ విశేషమైన పూజలతో అలవాడుతూ కార్తీక మాసం అంతా కళకళ ఆడుతూ ఉంటుందండి. ఈ సేవ నాకు లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. విజయంగా ఈ దేవాలయ కార్యక్రమంలో నా భార్యను కూడా పాల్గొని సేవా కార్యక్రమంలో నిర్వహిస్తూ మాకు ఈ రామలింగేశ్వర సేవ ఈ అర్హ క్షేత్రం లభించడం మా అదృష్టంగా భావిస్తున్నాం.